కల్పనా చెఫ్ నా పేరు మాధవి ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కిలో కాకరకాయలు తీసుకోండి వీటిల్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఈ పైన పొట్టు ఉంది కదా ఈ విధంగా ఆ పైన ఆ పొక్కు మొత్తం తీసేసేయాలండి మొత్తం మనం అంటే మొత్తం తీయాల్సిన అవసరం లేదు జస్ట్ ఊరికే పైన ఆ పొక్కుల వరకు చాకుతో అలా గీరేస్తే సరిపోతుంది ఈ విధంగా గీరి అన్నీ పక్కన పెట్టుకోండి ఈ విధంగా గీరి అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ తీసుకున్న తర్వాత టూ సైడ్స్ అంటే అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లన కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు వాటర్లో కడిగి పక్కన పెట్టుకోండి ఇలా కడిగిన తర్వాత రౌండ్గా అంటే మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో చాకు తీసుకొని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ రౌండ్గా కట్ చేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని అన్నీ కట్ చేసుకొని అదేవిధంగా పక్కన పెట్టుకోండి ఇలా కట్ చేసుకున్న వాటికి ఇలా నేనంటే కొంచెం పెద్ద కాకరకాయలు తీసుకున్నానండి అందువల్ల మనకి ఈ రౌండ్ షేప్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది మీకు అంత పెద్దగా ఇష్టం లేకుంటే చాకు తీసుకొని ఇక్కడ చూసారా ఈ విధంగా హాఫ్ కట్ చేసుకోండి సరిపోతుంది అలా కట్ చేసుకున్నా ఏం కాదండి మనకి ఆయిల్లో వేసినప్పుడు డీప్ ఫ్రై అయ్యి కొంచెం అంటే సైజ్ తగ్గిపోతాయి అలా వేసుకోకపోయినా ఏం కాదు దీంట్లో ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసుకొని అంటే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది పసుపు వేసుకొని బాగా పిసకాలి ప్రెస్ చేస్తూ కొంచెం బాగా పిసికారంటే మనకి ఈ కాకరకాయల్లో ఉన్న చేదు మొత్తం కొంచెం బయటకు వచ్చేస్తుందండి ఒక హాఫ్ వరకు చేదు వచ్చేస్తుంది ఈ విధంగా బాగా పిసికి ఒక 4-5 నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇలా పిసకడం వల్ల మనకి వాటర్ వస్తుందండి ఈ కాకరకాయల్లో నుంచి చూసారా ఈ విధంగా బాగా ఒక 5 నిమిషాలు పిసికిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ మనం వత్తామంటే చూడండి వాటర్ బయటకు వస్తుంది అలా వాటర్ వస్తుంది అలా ప్రెస్ చేసుకుంటూ కొంచెం పిసుక్కొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పౌడర్ తయారు చేసుకున్నాం దానికి పుట్నాల పప్పు అంటారు కదా శనగపప్పు అవి ఒక చిన్న కప్పు తీసుకోండి కొబ్బరి ఒక రెండు చిన్న ముక్కలు వెల్లుల్లి ఒక 10 రెమ్మలు కారం 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీ రుచికి సరిపడా ఇప్పుడు కారానికి బదులు మీరు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను కారం వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ పుట్నాల పప్పు అంటే శనగపప్పు వేసుకోవాలి దీంట్లోనే వెల్లుల్లి రెమ్మలు ఒక 10 లేదా 12 ఒక వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి దీంట్లోనే కొబ్బరి ఇలా తుంచి వేసేసుకోండి కొబ్బరిని కొబ్బరి వేసుకున్న తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అంటే మీరు ఎంత కారం తినగలరో అంత చూసి వేసుకోండి కారం వేసుకోవాలి దీంట్లోనే సాల్ట్ మీరు రుచికి సరిపడా చూసి సాల్ట్ వేసుకోండి దీనిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత చూడండి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇలా అంటే మరీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవద్దండి కొంచెం బరకబరగ్గా ఉంటే సరిపోతుంది మనకి అక్కడక్కడ ఈ శనగపప్పులు కనిపిస్తున్నాయి చూడండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా కూడా వేసుకోవద్దు టేస్ట్ అంత బాగుండదు ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టుకోండి పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఈ కాకరకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మనకి ఎందుకంటే కాకరకాయలు కొంచెం ఆయిల్ని పీల్చుకుంటాయి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి ఇలా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ కాకరకాయల్ని చూసారా మనం గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకుంటూ వేసామంటే చూడండి మనకి రసం కారుతుంది చూడండి వాటర్ ఎలా వస్తుందో అలా మొత్తం ప్రెస్ చేస్తూ ఆ వాటర్ మొత్తం తీసేసుకొని
ఆ కాకరకాయల్ని వేసుకోవాలండి. చూడండి ఎంత వాటర్ వస్తుందో మనకి కాకరకాయల్లో నుంచి. అక్కడ ఉన్న చేదు మొత్తం, అంటే ఆ కాకరకాయల్లో ఉన్న చేదు ఒక హాఫ్ వరకు పోతుందండి. ఇలా కాకరకాయలు అన్నీ ప్రెస్ చేసి ఆ వాటర్ని తీసేసుకొని కాకరకాయలు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి ఎంత వాటర్ వచ్చిందో ఈ కాకరకాయల్లో నుంచి. ఈ వాటర్ని పక్కన పారబోసేసుకోండి, అంటే పక్కన ఉంచేసుకోండి, అవి మనకు అవసరం ఉండదు. ఇలా కాకరకాయలు మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీనికి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుందండి, అంటే కాకరకాయలు మొత్తం మనకి వేగడానికి ఒక 5-10 నిమిషాలు టైం పడుతుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి కొంచెం, అంటే ఒక హాఫ్ దాకా ఫ్రై అయింది కదా. ఉడకంది ఏదైనా ఉంటే అది కిందకి, అంటే ఆయిల్లోకి అనుకుంటూ ఈక్వల్గా అంతా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఈక్వల్గా కాకరకాయ ముక్కలు మొత్తం చక్కగా వేగిపోతాయి. ఇలా వేగాయి కదా, చూడండి ఇలా వేగిన తర్వాత ఇవి వేగాయో లేదో తెలుసుకోవాలి అంటే ఒక ముక్క చూసి టెస్ట్ చేశారంటే, అంటే తిన్నారంటే మీకు తెలిసిపోతుందండి వేగాయా లేదా అని. ఒక హాఫ్ వేగిందాక హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఒక హాఫ్ వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే చక్కగా వేగిపోతాయి. మీకు వేగాయో లేదో తెలియాలి అంటే ఒక ముక్క తీసి నోట్లో వేసుకున్నారంటే తెలిసిపోతుందండి. చూడండి ఒక ముక్క తీసి నోట్లో వేసుకుంటే అంటే బాగా క్రిస్పీగా ఉంటే మనకి వేగినట్టు. ఇలా టెస్ట్ చేసుకొని చూసుకోండి. చూడండి బాగా వేగిపోయాయి కదా. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఈ పొడిని వేసుకోవాలి. ఈ పొడి కొంచెం దీనికి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఆల్రెడీ నేను ఈ పొడి నేను వేరే, అంటే పప్పుల పొడి అంటారండి దీన్ని నేను వేరే వీడియో కూడా చేస్తున్నాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇలా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు పొడులు, అంటే ఈ పొడి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేపుళ్ళు చేసుకున్నప్పుడు వేసుకున్నారంటే బెండకాయ వేపుల్లో వేసుకోవచ్చు, దొండకాయ వేపుల్లో వేసుకోవచ్చు. అలా మీకు ఏ వేపుడు కావాలన్నా కానీ ఈ పొడి ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు డైరెక్ట్గా ఈ పొడి వేసేసుకుంటే చాలండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు, బాగుంటుందండి టేస్ట్. ఇలా మొత్తం ఈ పొడి కూడా వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. చూసారు కదా బాగా వేగిపోయింది. ఈ విధంగా వేగితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. పప్పుచారు ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాచెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.